ఇదంతా మన చేతుల్లో ఉందనుకోవటమే మూర్ఖత్వం. ఎందుకనంటే చివరిలో చూసుకుందామనంటే ఆ చివరి ఎప్పుడో అతనికి ఎట్లా తెలుస్తుంది? అందువల్ల ఎప్పుడు చివరో ఎవరికి తెలియదు కనుక వాళ్ళని మూర్ఖులు అని అన్నారనమాట. ఇలాంటి వాళ్ళు బాల్యంలో యవనంలో ఇలాంటి సమయంలో కాదండి, వృద్ధాప్యంలో భగవంతుడి సంగతి ఆలోచించాలి అని సలహా ఇస్తూ ఉంటారు. ఎవరైనా కానీ చిన్నతనంలోనే కనుక ఈ మార్గంలో కనుక ఉంటే, ఏదైనా జపమాల పట్టుకోవటం చూస్తే, ధ్యానం చేయటం చూస్తే, ఏమండి వీడి వయసు ఎంతండి, వీడికప్పుడే ధ్యానాలు మోక్షాలు ఇవి కావాలన అని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇదంతా వాడిగా తర్వాత చెప్తారు అనమాట. వాడు అడగకపోయినా కూడా సలహా చెప్తారు, పిచ్చివాడా ఇప్పుడు అన్నీ చూసుకోవాలా, నువ్వు ఇటు ధ్యానం చేస్తా కూర్చుంటే ఇవన్నీ ఎవరు చూస్తాడు, నీ పనులన్నీ ఎవడు చేస్తాడు, నీ కుటుంబాన్ని ఎవడు పోషిస్తాడు, ఎవడయ్యా నీకు చెప్పింది ఈ ధ్యానాలు చేసుకుంటా జపాలు చేసుకుంటా కూర్చోమని అని పాపం అడగకపోయినా సరే వీళ్ళు సలహాలు చెబుతారు. ఎందుకంటే వీళ్ళల్లో కూడా బాధ ఉంటుంది, ఏమో వాడు ఎవరు బాగుపడతాడో మనకంటే ముందు అనేటువంటి ఉద్దేశంతో ఎట్లయిన సరే వాడిని కూడా తమ మార్గంలోకి లాక్కొచ్చి అదిగో తమతో పాటు కనుక ఉంచుకుంటే తోడుంటారు అనే ఉద్దేశంతో. ఎందుకంటే మనకు ఒక మాట ఉంది, 10 మందితో వచ్చామంటే పెళ్లితో సమానం అండి. ఒక్కడే కావాలంటే మహా కష్టంగా ఉంటుందండి, 10 మందితో కనుక పోతే అది పెళ్లి మాదిరిగా ఉంటుందనండి. అందుకని ఎవరిని కూడా అటు మనం వదిలిపెట్టకూడదు, అందుకని అందరినీ కూడా మన మాదిరిగానే లాక్కొని రావాలా అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మూర్ఖులు అదిగో వీళ్ళది మంద ముముక్షత్వం అన్నమాట. అయితే ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, ఏ వయస్సులో ఉన్నప్పటికీ కూడా ఇంకా టైం రాలేదని భావిస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా గమనిస్తే 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అతన్ని గదిలించండి, ఏమయ్యా కొడుకులు పెళ్ళిళ్ళు చేసేసావు కదా, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నువ్వేదో ఇంటికాడ రామకృష్ణ అనుకుంటా హాయిగా ఈ మార్గంలో ఉండొచ్చు కదా అంటే, ఏమండి చూద్దాండి చివరిలో చూద్దాం అని అంటాడు. సరే అది అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళు వచ్చింది అనుకోండి, అప్పుడు చెప్పాను చివరిలో చూసుకోవచ్చండి అని అంటాడు. సుమారుగా 75 సంవత్సరాల వయసు వాడికి నేను చెప్పాను, ఎట్లని ఏ కాస్త ఇట్లా ఏదో రామకృష్ణ అనుకోవచ్చు, చివరిలో చూసుకోవచ్చు అయ్యా, ఆ అంటం కూడా మాకు ఒడుకు వస్తుంది మాట్లాడతానికి, చచ్చేవాళ్ళలో చూసుకోవచ్చు అని అంటాం. అంటే ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఇది మూర్ఖులైనటువంటి వాళ్ళు దీని యొక్క నిజమైనటువంటి అవసరాన్ని గుర్తించరు. మానవ జీవితం యొక్క పరమార్థం మోక్షమైనటువంటి విషయాన్ని నిజంగా గుర్తించరు, కానీ అలాగని వద్దని అనరు. అని కావాలి, మోక్షం కూడా కావాలి, అయితే ఇప్పుడు కాదు, వద్దని ఎవరున్నారు, అది కూడా కావాలా, చూసుకోవాలా, భగవంతుని మాత్రం వదిలిపెట్టమన్నావా, అది కూడా చూసుకోవాలి. చివరిలో ఎప్పుడైనా చివర, 50 ఏళ్ళైన చివరే, 60 ఏళ్ళైన చివరే, 70 అయిన చివరే, 80 అయిన చివరే, 90 అయిన చివరే, 90 ఏళ్ళకు కూడా చివరిలో చూసుకోవాల్సిందే అని అంటాడు. అందువల్ల వీళ్ళని మంద ముముక్షువులు అని అన్నారు. ఇటువంటి వాళ్ళకి అంత త్వరగా మోక్షం అనేటువంటి స్థానానికి అందుకునేటువంటి అర్హత వీళ్ళకు ఉండదు. ఇందాక చెప్పినటువంటి మధ్యముముక్షుత్వం వాళ్ళకైతే ఏదో ఒక 50-60 జన్మలకో 100 జన్మలకన్నా ఉంటుంది, వీళ్ళకి మాత్రం అంత తేలిగ్గా ఉండదు. ఇక నాలుగో వారు ఉన్నారు అతి మంద ముముక్షుత్వం, ఇంకా వీళ్ళకంటే ముదురు వీళ్ళు. ఇదేంటంటే తమకు లభిస్తున్నటువంటి విషయభోగాలన్నీ కూడా తమ యొక్క అదృష్టం వల్లనే లభిస్తున్నాయని, నేను ఇంత సంపదని పొందానంటే ఇది నా అదృష్టం, నేను ఇన్ని భోగాలు అనుభవిస్తున్నానంటే నా అదృష్టం, ఈ భోగాలు లేనివాడు నన్ను చూసి అసూయతోటి అబ్బే ఈ భోగాలదేముంది, ఇవన్నీ అనిత్యమైనటువంటివి, భగవంతుడిని పట్టుకోవాలని చెబుతుంటారు చేతగానోళ్ళు, అందుకని వాళ్ళ మాట వినాల్సినటువంటి పని లేదు. ఈ ఆనందం, ఈ సుఖం, ఈ భోగం ఇవన్నీ కూడా మనం చక్కగా అనుభవించాలా, దేనికున్న ఇవన్నీ మనం అనుభవించడానికి కాదు, భగవంతుడు వాటిని పెట్టాడు, మనల్ని పుట్టించాడు, ఎందుకని వాటిని బాగా అనుభవించండి అయ్యా అని. అందువల్ల ఈ సుఖాలు భోగాలు మనం అనుభవించాలా, అంతే తప్ప ఏదో భగవంతుడని మోక్షమని అదని ఇదని జపాలని ధ్యానాలని ఏమిటి పనికిరని మాటలన్నీ కూడా చెప్తారు, అవన్నీ నాకేం అక్కర్లేదు అని మోహంలో
అంధకారంలో, మోహాంధకారంలో, బాలమూర్ఖత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మత్తులోనే జీవిస్తూ మరి మోక్షం వద్దయ్యా అంటే అదృష్టం ఉంటే అదే వచ్చుద్దయ్యా. ఎందుకంటే ఇప్పుడు అదృష్టం ఉంటే వచ్చినాయి కదా డబ్బులు, సంపద వచ్చినాయి కదూ, భోగాలు వచ్చినాయి కదూ, అందుకని మోక్షానికి ప్రయత్నం చేయాలి. ఏంది ప్రయత్నం, ఇప్పుడు నేనేం ప్రయత్నం చేశాను కాబట్టి కొట్టిస్తున్నాను, ఆయన కూర్చున్నా, మా తాత మా నాన్న ఇద్దరు సంపాదించి పెట్టారు కమ్మగా నాకుంది, నేనేం కష్టపడ్డాను, అట్లే వచ్చుద్దిలేవయ్యా, అది కూడా మోక్షం కూడా వచ్చుద్ది, అదే వచ్చుద్ది అని అంటూ ఉంటారు వీళ్ళు. కాకపోతే ఏదో అవసరమైతే కాదు దాన ధర్మాలు చేద్దామండి, రోజుకో 1 రూపాయ 2 రూపాయలు 10 రూపాయలు దాన ధర్మాలు చేద్దాం, లేదా గుళ్ళు గోపురాలు కట్టిద్దాం మన దగ్గర బాగా డబ్బులు కనుక ఉన్నట్లయితే, ఇలాగైనా చేసామనుకో పుణ్యం వచ్చి మన ఒళ్ళో వాలిపోద్ది, ఈ పుణ్యంతో మనకు కాస్త మోక్షం వచ్చేస్తుంది, భగవంతుడు మనల్ని మెచ్చుకుంటాడు, ఆహా నాకు గుడి కట్టించాడు కదా అని భగవంతుడు మెచ్చుకుంటాడు, మెచ్చుకున్న తర్వాత ఆయన మోక్షం ఇస్తాడు. కనుక మోక్షం కోసం ప్రయత్నం మాత్రం ఏమి చేయక్కర్లా, ఇదంతా చేతగాని వాళ్ళు చెప్పేటువంటి మాటలు అని చెప్పేటువంటి పరమ మూర్ఖుల యొక్క భావన ఏదైతే ఉందో దీన్ని అతిమంద ముముక్షుత్వం అంటారు. వీళ్ళకి ముక్తి అనేటువంటిది అస్సలు లేదు, ముక్తి అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. ఎప్పటికంటే కోటానుకోట్ల జన్మల తర్వాతనైనా వాళ్ళు ఎప్పుడు మారుతారో అప్పుడే మళ్ళీ వాళ్ళకి ముక్తి అనేటువంటిది అల్లంత దూరంలో కనపడేది, మిగిలిన సందర్భంలో వాళ్ళకి ముక్తి అనేటువంటిది లేదు. ఇలా అన్ని రకాలైనటువంటి ముముక్షువులకి కూడా అనేకమైనటువంటి సాధనలు చెప్పబడ్డాయి ఆధ్యాత్మిక రంగంలో మోక్షాన్ని అందుకోవటం కోసం అనేకమైనటువంటి సాధనలు చెప్పబడ్డాయి. ఈ అనేకమైనటువంటి సాధనల్లో ఎవరికి ఏ సాధన అనుకూలంగా ఉంటే వాళ్ళు ఆ సాధనని ఆచరించుకుంటూ వెళ్ళొచ్చు. ఏ సాధన ఎవరికి అనుకూలంగా ఉంటుందో, ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ స్థాయిలో ఉన్నటువంటి సాధన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కనుక వాళ్ళు దాన్ని ఆచరించుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఈ సాధనలన్నింటిలో కూడా ఒక సాధన మాత్రం అందరికీ కూడా చక్కగా అనుకూలంగా ఉన్నటువంటిది ఉంది, అదే జపం. దాన్నే నామ జపం అని అంటారు. ఇది అందరికీ అనుకూలమైనటువంటిది, సులభమైనటువంటిది, ఖర్చు లేనటువంటిది, అధికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది. అంతేకాకుండా ప్రారంభ సాధకులైనటువంటి వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలోకి తిరిగినటువంటి కొత్తలో ప్రారంభంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ జపం అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎంతో ప్రయోజనకారి అవుతుంది. అయితే ఇలా చెబుతున్నారు కానండి, కొంతమంది సాధకులు ఏమంటారంటే, ఎన్ని సంవత్సరాల నుంచో నేను జపం చేస్తున్నానండి, నాకు ఏమాత్రం ప్రయోజనం కలగటం లేదు అని విసిగిపోతూ ఉంటారు, నిస్పృహ చెందుతూ ఉంటారు, నిరాశ చెందుతూ ఉంటారు. అయితే ఇంతకాలం నుంచి జపం చేస్తూ ఉంటే ఏమాత్రం కూడా నీలో ప్రయోజనం ఎందుకు కలగలేదు అని అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏమిటనంటే చిత్తశుద్ధి లేకపోవటం. అంటే ఈ జపం చేస్తూ ఉన్నప్పుడు ఈ జపం నేను చెయ్యాలా, ఈ జపం నాకు చక్కగా ఉపయోగపడుతుంది, ఇది నాకు గురువు ప్రసాదించినటువంటి మొట్టమొదటి సాధన కాబట్టి ఈ జపాన్ని ఏ రకంగా కూడా ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా ప్రీతితో నేను చేస్తూ ఉండాలి అని మనస్సుని పూర్తిగా ఆ జపంలోనే నిలపాలి. సామాన్యంగా ఏమిటంటే మనస్సుని పూర్తిగా జపంలో నిలపకుండా దేనిలో నిలుపుతారంటే, మనం 4 మాలలు చేయాలి కదా అని 4 అంకె మీద నిలుపుతారు, 10 చేయాలి కదా అని ఆ 10 ఎప్పుడెప్పుడు అవుతాయని నిలుపుతారు. అందుకనే ఒక ఆయనంట జపం చేస్తున్నాడంట, ఆయన గురువుగారు పిలిచి రోజు జపం చేస్తున్నావా అన్నాడంట. ఓ చేస్తున్నాను గురువుగారు, మీరు ఎప్పుడైతే నాకు మంత్రం ఇచ్చారో అప్పటి నుంచి కూడా తప్పకుండా మీరు చెప్పినట్టుగా నేను జపం చేస్తున్నాను అన్నాడు. సరే ఎన్ని మాలలు చేస్తున్నావు అన్నాడు. మీరు చెప్పారు కదండి 1 మాల చాలని, నేను 1 మాల చెప్పింది ఎప్పుడో కదయ్యా, మళ్ళీ 5 మాలలు చేయమన్నాను కదా. అవునండి, మొదట 1 మాల చేశాను, ఇప్పుడు 5 మాలలు చేస్తున్నాను. రైట్, 5 మాలలు చేస్తున్నావు కదా. సరే జపం చేసినప్పుడు నీ యొక్క మనస్సు ఎక్కడుంటుంది అన్నాడు. ఏం లేదండి, కొలిక పోసు మీద ఉంటుందండి.
అంటే ఎప్పుడు కొలిగిపోసి వచ్చుద్దా అని చూస్తుంటాడు. అంటే అప్పుడు ఒకటి అవుద్ది, మళ్ళీ కొలిగిపోసి వస్తే మళ్ళీ రెండు అవుద్ది. అందుకని కొలిగిపోస మీద ఉంటుందా అన్నాడు. కోరని దుంపదేగా, కొలిగిపోస మీద కాదయ్యా ఉండాల్సింది, భగవంతుని మీద ఉండాలి నీ మనస్సు. కాబట్టి ఇట్లా కొలిగిపోస మీద కనుక నీ మనస్సును కనుక పెడితే ఎంతకాలం జపం చేసినా అది ఏ రకమైనటువంటి ప్రయోజనం నీకు కలిగించదు. కాబట్టి మనస్సుని ఆ పరమాత్మ మీద, నువ్వు చేసేటువంటి జపం మీద, ఆ మంత్రం మీద, దీని మీదనే నీ దృష్టిని పెట్టాలి. అందుకే చిత్తశుద్ధి లేకపోవటం వల్లనే నీకు ఎంతకాలం జపం చేసినా ప్రయోజనం కలగదు అని. ఇక రెండవది, ఆధ్యాత్మిక జ్ఞానం ఏమాత్రం లేకుండా జపం చేసినా ప్రయోజనం లేదు. సామాన్యంగా ఏం చేస్తారంటే, ఊళ్ళోకి ఎవరైనా కనుక ఒక మహాత్ముడు వచ్చాడనంటే ఎవరో చెప్తారు బజార్లో, ఏమంటే ఆయన మనకి మంత్రోపదేశం చేస్తాడు అంటండి. అటు సరే పోదాం పదమని చెప్పి ఒకళ్ళనొకళ్ళు పిలుచుకొని స్నేహంగా ఇందా చెప్తే 10 మందితో చావు పెళ్లితో సమానమని, కాబట్టి అందుకని 10 మంది కలిసి వెళ్ళి అందరూ పుచ్చుకుంటారు. ఆయన వరుస పెట్టి మొత్తానికి ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత ఒక మాల చేయమంటాడు, 108 సార్లు అనమంటాడు. ఓ సరే అంటాడు, వస్తారు. మరుసటి రోజు మొదలు పెడతారు అనమాట 108. హా అయిపోయింది, అప్పని అయిపోయింది, తిరిగిందిగా మాల తిరిగింది, 108 వచ్చేసింది. సరే 4 రోజులు అయిపోయిన తర్వాత కాస్త వీళ్ళల్లో పవర్ తగ్గుద్ది. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఏమి లేదు. అందుకని తగ్గిన తర్వాత ఇవాళ పనిందిగా రేపు చూసుకుందామని చిన్నగా అట్ట 4 రోజులు 5 రోజులు అట్ట అయిపోయేటప్పటికల్లా ఇక రేపు చూసుకుందాం, రేపు చూసుకుందాం, రేపు చూసుకుందాం. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత రేపు అనే మాట కూడా పోద్ది, ఇక అది మర్చిపోతాడు. అసలు ఆ మంత్రం కూడా మర్చిపోతాడు. ఏదోనండి చిన్నప్పుడు నేను చేశాను కానండి ఆ తర్వాత నేను చేయలేదండి అని అనుకుంటాను. అదిగో ఈ ప్రకారంగా ఆధ్యాత్మిక జ్ఞానం కనుక లేకపోతే ఈ భగవంతుడికి మనం దగ్గర కావాలనేటువంటి ఆలోచన లేకపోతే ఈ జపం అనేటువంటిది సక్రమంగా సాగదు. ఇక మూడోది ఏంటంటే, నీకు ఉపదేశం ఇచ్చినటువంటి గురువు మీద పూర్తి విశ్వాసం లేకపోవటం, ఇది చాలా ముఖ్యమైనది. మూడోదిగా చెప్పినా కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే గురువు మీద కనుక విశ్వాసం లేకపోతే ఆ చేసేటువంటి ఆ మంత్ర జపం ఫలించదు. అందుకని పూర్తి విశ్వాసం ఉండాలి. నాలుగవది, భక్తిరస ప్రధానమైనటువంటి హృదయావేదన ఉండాలి. అంటే ఏదో యాంత్రికంగా చేయటం కాకుండా, ఏదో నేను చేయాలి కాబట్టి చేస్తున్నాను అని యాంత్రికంగా చేయకుండా, యంత్రంలాగా చేయకుండా, మనిషిలాగా, మనసు ఉన్నటువంటి మనిషిలాగా దాని మీద మనసుంచి చేయాలి. ఇట్లా ఈ నాలుగు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడే ఈ జపం సార్థకమవుద్ది. అలా కాకుండా ఏదో మాల తిప్పటం, మంత్రం పలకటం ఇదే ప్రధానమని కనుక అనుకున్నట్లయితే మాత్రం ఆ జపం వల్ల వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. ఈ లోపాలన్నింటినీ కూడా సవరించుకుంటూ జపం చేస్తూ ఉన్నట్లయితే, ఇటువంటి లోపాలు కనుక మనకు వచ్చినాయి అనుకున్నప్పుడు ఆ జపం చేసుకునేటువంటి వాళ్ళు ఆ లోపాలను సవరించుకొని జపం కనుక చేస్తున్నట్లయితే క్రమక్రమంగా చాలా గొప్ప ఫలితం మనకి కలుగుతుంది. ఈ జపం వల్ల ఏమిటి ప్రయోజనం అని అంటే, మొట్టమొదటిది మాంసమయమైనటువంటి శరీరం మంత్రమయమవుతుంది. ఈ మంత్రాన్ని పదే పదే ఉచ్చరించడం వల్ల మన యొక్క శరీరం మంత్రమయమవుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి ఉపయోగం జపం వల్ల. మరొకటి ఏమిటంటే, ఈ జప సాధన వల్ల ధ్యాన సిద్ధి కలుగుతుంది. ధ్యాన సిద్ధి కనుక కలగాలి అని అంటే మంత్రజపం అనేటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది. అంటే జపం ఎవరైతే సక్రమంగా చేయగలిగారో అటువంటి వాళ్ళు వెంటనే ధ్యానంలో ప్రవేశిస్తారు. ఇక మరొక విషయం ఏమిటంటే, ఈ జపం అనేటువంటిది, ఈ మంత్రజపం అనేటువంటిది నీకు ఒక రక్షణ కవచం ఏర్పాటు చేస్తుంది. ఈ మంత్రజపాన్ని కనుక నువ్వు నిరంతరంగానే చేస్తుంటే నీ మనస్సుని అనేకమైనటువంటి కల్మషాలు, బాహ్యమైనటువంటి విషయాలు వచ్చి దాన్ని పట్టేయాలని చూస్తూ ఉంటే ఆ మనసు చుట్టూ కూడా ఈ మంత్రం ఒక రక్షణ కవచాన్ని ఏర్పరిచి వాటిని దగ్గరికి రానియకుండా ఉంటుంది. ఇది అలంకార భాషలో చెప్పిన విషయం ఏమిటంటే, ప్రాపంచిక విషయాల వైపుకు మనసుని పరుగులు తీయకుండా చేసేటువంటిది మంత్రజపం. కాబట్టి ఈ మంత్రజపం ఇలా ఉపయోగపడుతుంది.